అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ అయితే చూద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో టోటల్గా 30 రోజులు ఉండడం జరిగింది. 1వ తారీఖు ఆదివారంతో రాగా 30వ తారీఖు సోమవారంతో ముగిస్తున్నది. ఈ నెలలో ఆదివారం సోమవారం ఐదుసార్లు రాగా మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం 4 సార్లు రావడం అయితే జరిగింది. అంటే 4 5 20 లేదా 5 4 20 2 5 10 20 10 30. ఇక ఈ నెలలో ఏ తారీఖులు మనకి ఏ రోజుల్లో వచ్చినాయి చూద్దాం. ముందుగా ఆదివారం 1 8 15 22 29, సోమవారం 2 9 16 23 30, మంగళవారం 3 10 17 24, బుధవారం 4 11 18 25, గురువారం 5 12 19 26, శుక్రవారం 6 13 20 27, శనివారం 7 14 21 28. 3వ తారీఖు అమావాస్య, 3వ తారీఖు 1వ మంగళవారం రావడం అయితే జరిగింది. పద్దెనిమిదవ తారీఖు పౌర్ణమి. ఈ 18వ తారీఖు వచ్చేసరికి 3వ బుధవారం రావడం అయితే జరిగింది. ఈ నెలలో సాధారణ సెలవులు. 7వ తారీఖు వినాయక చతుర్థి. ఈ 7వ తారీఖు మనం కనుక చూసినట్లయితే ఒకటవ శనివారం రావడం అయితే జరిగింది. పదహారవ తారీఖు మిలాదినబి. ఈ 16వ తారీఖు వచ్చేసరికి మనం కనుక చూసినట్టయితే 16వ తారీఖు మిలాదినబి. ఈ 16వ తారీఖు మనం కనుక క్లియర్గా చూసినట్టయితే 3వ సోమవారం రావడం అయితే జరిగింది. ఈ 16వ తారీఖు వచ్చేసరికి మిలాదినబి. ఇక ఈ నెలలో టోటల్గా మనం చూసినట్టయితే 5 ఆదివారాలు, అదేవిధముగా వినాయక చవితి 2nd సాటర్డే, 7 మరియు మిలాదినబి. ఈ యొక్క మిలాదినబి కూడా మనకు లీవ్ అన్నట్టుగా ఉంది. 16వ తారీఖు 8 లీవ్లు అయితే రావడం జరిగింది. ఈ యొక్క నెలలో ఇంకా ఏదన్నా సరే లీవ్లు అన్నట్టయితే మీకు ఇక క్యాలెండర్గా షో అవుతుంటే చెక్ చేయండి. ఇంకా ఏదైనా లీవ్స్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ మీకు
మేము ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ ట్విట్టర్లో మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు అయితే అప్డేట్స్ అయితే తెలుస్తాయి. ట్విట్టర్ లింక్ మా యొక్క ఛానల్ అబౌట్ సెక్షన్లోనూ మరియు ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఫాలో అవ్వగలరు. ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.